రజనీకాంత్ సూపర్ ఫామ్ లో ఉన్నారు యంగ్ హీరోలు కూడా అసూయ పడేలా స్పీడ్ తో సినిమాలు చేసేస్తున్నారు జైలర్ సక్సెస్ తర్వాత మరింత స్పీడ్ గా సినిమాలు లైన్ లో పెట్టేస్తున్నారు తాజాగా రజనీతో మూవీ ప్లాన్ చేస్తున్న దర్శకుల మరో పేరు గట్టిగా జైలర్ సినిమాతో బౌన్స్ బ్యాక్ అయిన రజనీకాంత్ అదే స్పీడ్లో వరుస సినిమాలు చేస్తున్నారు ప్రెసెంట్ జై భీమ్ ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపొందుతున్న వేటయాన్ రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్నారు తలైవా ఈ సినిమాలో సూపర్ కాప్ గా యాక్షన్ రోల్లో కనిపించబోతున్నారు నెక్స్ట్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కూలీ పేరుతో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి ప్రీ టీజర్ ను కూడా వదిలిన మేకర్స్ సినిమాలో రజనీ లుక్ ఎలా ఉండబోతుందో రివీల్ చేశారు సినిమా థీమ్ కు సంబంధించి కూడా హింట్ ఇచ్చారు సూపర్ హిట్ మూవీ జైలర్ కు సీక్వెల్ ను పట్టాలెక్కించే ఆలోచనలో ఉన్నారు తలైవా ఆల్రెడీ ఈ సినిమాకు సంబంధించిన కథా చర్చలు కోలీవుడ్ అప్డేట్ ఇంత బిజీలో మరో దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు రజనీకాంత్ కర్ణన్ మామన్నన్ లాంటి ఎమోషనల్ యాక్షన్ డ్రామాలను రూపొందించిన మారి సెల్వరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా చేసే ఆలోచనలో ఉన్నారు తలైవా ఈ విషయాన్ని దర్శకుడు స్వయంగా వెల్లడించారు ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయని త్వరలోనే ఈ ప్రాజెక్టు విషయంలో క్లారిటీ వస్తుందన్నారు చేసింది తక్కువ సినిమాలే అయినా గ్లామర్ వరల్డ్ లో గట్టిగా గుర్తుండిపోయిన పేరు ఆయేష్ టకియా ఎక్కువగా బాలీవుడ్ సినిమాలు చేసిన ఈ బ్యూటీ సూపర్ సినిమాతో టాలీవుడ్ ఆడియన్స్ కి దగ్గరయ్యారు దాదాపు పన్నెండేళ్లుగా సినిమాలకి దూరంగా ఉన్న ఈ బ్యూటీ ఇప్పుడు సడన్ గా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు బాలీవుడ్ ఫ్యాంటసీ మూవీ టార్జాన్ ది వండర్ కార్ తో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ ఆయేష్ టకియా గ్లామర్ తో ను ఈ తర్వాత వరుస సినిమాలతో బిజీ అయ్యారు పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కిన సూపర్ సినిమాతో టాలీవుడ్ ఆడియన్స్ ను కూడా పలకరించారు ఆయేషా ఒక్క సినిమా మాత్రమే చేసిన తెలుగు ఆడియన్స్ కూడా ఇప్పటికీ బ్యూటీ గురించి మాట్లాడుకుంటున్నారు లేటెస్ట్ సోషల్ మీడియా పోస్ట్ తో మరోసారి ట్రెండింగ్ లోకి వచ్చారు తన లేటెస్ట్ ఫోటోను సోషల్ మీడియా పేజ్లో షేర్ చేశారు అయేషా ఈ పిక్ లో ఆమె లుక్ విషయంలో నెగటివ్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి ఆమె కాస్మెటిక్ సర్జరీలు చేయించుకున్నారని వాటి వల్లే ఆమె గుర్తుపట్టలేనంతగా మారిపోయారంటూ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్ గతంలో గోవా ఎయిర్పోర్ట్ లో కనిపించిన సందర్భంలో కూడా అయేషా మీద ఇలాంటి కామెంట్స్ వినిపించాయి అప్పట్లో ఆ కామెంట్స్ మీద సీరియస్ గా రియాక్ట్ అయ్యారు ఈ బ్యూటీ ఫ్యామిలీ ఎమర్జెన్సీ ఉండి వెళ్తున్న లుక్ గురించి కామెంట్ చేయడం ఏంటి అంటూ కౌంటర్ ఇచ్చారు సినిమాలు చేయడం మానేసి పదేళ్లు దాటిపోయింది అయినా గ్లామరస్ గానే కనిపించాలా అని ప్రశ్నించారు అయేషా లాల్సింగ్ చడ్డా ఫెయిల్యూర్ తర్వాత లాంగ్ బ్రేక్ తీసుకున్న అమీర్ ఖాన్ మళ్లీ సినిమాల మీద ఫోకస్ చేస్తున్నారు ప్రెసెంట్ సితారా జమీన్ పై వర్క్ లో బిజీగా ఉన్న మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆ తర్వాత ఓ క్రేజీ మల్టీస్టారర్ ని పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారు ఇంతకీ ఏంట ప్రాజెక్ట్ అనుకుంటున్నారా అయితే వాచ్ ఇట్ లాల్ సింగ్ చెద్దా ఫెయిల్యూర్ తర్వాత డీలా పడిపోయిన అమీర్ ఖాన్ నెక్స్ట్ ఎలాంటి ప్రాజెక్ట్ చేయాలన్న విషయంలో డైలమాలో పడిపోయారు దీంతో లాంగ్ బ్రేక్ తీసుకుని సితారే జమీన్ పర్ సినిమాను పట్టాలెక్కించారు ఈ సినిమా ఫైనల్ స్టేజ్ కు వచ్చేయడంతో అమీర్ చేయబోయే నెక్స్ట్ ప్రాజెక్ట్ కు సంబంధించిన చర్చ మొదలైంది ఓ క్రేజీ మల్టీ స్టార్ ను పట్టాలెక్కించేందుకు ఆమీర్ టీం రెడీ అవుతోందన్న ప్రచారం జరుగుతోంది ముప్పై ఏళ్ల క్రితం అందాజ్ అప్నా అప్నా సినిమాలో సల్మాన్ ఖాన్ తో కలిసి నటించారు అమీర్ ఆ తర్వాత ఈ కాంబో మళ్ళీ రిపీట్ కాలేదు ఇన్నేళ్ల తర్వాత మరోసారి క్రేజీ కాంబోనే నే తెర మీదకు తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారట మేకర్స్ రీసెంట్ గా ఆమిర్ బ్యానర్ ఓ స్పోర్ట్స్ డ్రామాకు ఓకే చెప్పిన సల్మాన్ తర్వాత ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు దీంతో ఆ డేట్స్ ను వేస్ట్ చేయకుండా మల్టీ స్టారర్ ప్రాజెక్ట్ ను సెట్ చేసే ప్లాన్ లో ఉంది ఆమీర్ టీం మరి ఈ ప్రాజెక్ట్ అయినా వర్క్అౌట్ అవుతుందేమో చూడాలి ప్రజెంట్ బాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ బిజియెస్ట్ స్టార్ అమితాబ్ బచ్చన్ లాంగ్వేజ్ బ్యారియర్స్ ని కూడా క్రాస్ చేసి

మీకు వయసు అయిపోయింది ఈ వయసులో కూడా ఇంత పని చేయడం అవసరమా రెస్ట్ తీసుకోవచ్చు కదా అని చాలా మంది సలహాలు ఇస్తున్నారని చెప్పారు ఈ వయసులో కూడా తనకు పని దొరుకుతోంది అందుకే పని చేస్తున్నా అంటూ కౌంటర్ ఇచ్చారు అమితాబ్ అంతేకాదు నేను పని చేయడం వల్ల మీకేమైనా ఇబ్బందిగా ఉందా అంటూ సెటైర్ వేశారు అమితాబ్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఒకప్పుడు సీనియర్ హీరోయిన్ ట్యాగ్ యాడ్ అయితే ఆ హీరోయిన్ కెరీర్ ముగిస్తున్నట్టే అని భావించేవారు ఇప్పుడు ట్రెండ్ మారింది హీరోయిన్లు సీనియర్ సెగ్మెంట్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఓటీటీల్లో లీడ్ డ్రోన్స్ చేస్తున్నారు అయితే ఈ ట్రెండ్ లో తానంత హ్యాపీ కాదు అంటున్నారు ఓ సీనియర్ బ్యూటీ అందుకే గ్యాప్ వచ్చినా సరే వెయిట్ చేసి మరి థియేట్రికల్ చేస్తున్నారు దీక్షిత్ సుస్మితా లాంటి హీరోయిన్లంతా ఓటీ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉంటే రాణి ముఖర్జీ ట్రెండ్ కు దూరంగా ఉన్నారు వరుస అవకాశాలు రాకపోయినా థియేట్రికల్ ఆఫర్ వచ్చినప్పుడే సినిమాలు చేస్తున్నారు రెండు వేల పద్నాలుగు తర్వాత పెళ్లి చేసుకుని లాంగ్ బ్రేక్ తీసుకున్న రాణి రెండు వేల పద్దెనిమిదిలో హిచ్ సినిమాతో సిల్వర్ స్క్రీన్ రీఎంట్రీ ఇచ్చారు ఆ సినిమాలో రాణి పర్ఫార్మెన్స్ కు మంచి మార్కులు పడ్డా కమర్షియల్ గా మాత్రం పెద్దగా వర్కౌట్ కాలేదు హిచ్కీ తర్వాత మర్దానీ సిరీస్ స్టార్ట్ చేసిన రాణి ముఖర్జీ ఆ సినిమాతో సక్సెస్ ట్రాక్ లోకి వచ్చారు దీంతో డిజిటల్ ప్లాట్ఫామ్స్ నుంచి చాలా ఆఫర్స్ వచ్చాయి కానీ ఆ ఆఫర్స్ ను రిజెక్ట్ చేసిన రాణి మళ్లీ మంచి థియేట్రికల్ స్టోరీ దొరికే వరకు వెయిట్ చేశారు రీసెంట్ గా రిలీజైన మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్న ఈ బ్యూటీ తన ఇమేజ్ ను మార్చేసిన మర్దాని సిరీస్ ను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఫిక్స్ అయ్యారు ఈ సిరీస్ లో థర్డ్ ఇన్స్టాల్మెంట్ ను అనౌన్స్ చేశారు రాణి ముఖర్జీ సో చూసారు కదా ఇవి వాల్టి సైన్ మార్ టూ పాయింట్ ముచ్చట్లు మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం చిల్డ్రన్ బు బయ్ జరిసోయో